గాలివీడులో ఓ కానిస్టేబుల్ భాగవతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాలివీడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన ఓ మైనర్పై కన్నేశాడు. ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే తప్పించుకునేందుకు దారి లేక పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. కొన్నేళ్లు గడిచిపోయాయి. మోజు తీరిపోయాక భార్యను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు చంద్రశేఖర్. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ జోక్యంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై డీజీపీకి ఫిర్యాదు చేసింది. చంద్రశేఖర్కి ఇదివరకే 3 పెళ్లిళ్ళు అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. నేను పై ఆఫీసర్లను కోరుకోవడం ఏంటంటే నాకు అన్యాయం చేయకుండా అతని తక్షణమే అతనికి బుద్ధి వచ్చేటట్టు చేసి యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్లీగా అనేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాదు ఇంకా ఎంతమంది జీవితాలు అతని చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఏ ఆడది ఇలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకూడదని కూడా నేను చెప్తున్నాను. ఒక డిపార్ట్మెంట్లో ప్రజల్ని రక్షించాల్సిన ఒక రక్షక భటుడు అయి ఉండి ఆడవాళ్ళ జీవితాన్ని ఆడుకుంటూ ఎంతో ఘోరంగా ప్రవర్తిస్తున్నాడని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. తప్పనిసరిగా ఆమెకు అండగా ఉండి న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఒక పోలీసు ఉద్యోగం చేయటం, హెడ్ కానిస్టేబుల్గా ఉండటం, మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవటం అనేది ఇది చాలా సిగ్గుమాలినతనంగా ఉందండి. దీనిపైన దృష్టి పెట్టి ఇమీడియట్గా పోలీసు వారు స్పందించి అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కూడా ఈ అమ్మాయిని ఆ బిడ్డల్ని కూడా అతను